రైతుల విషయంలో చెలగాటాలు ఎందుకు? నీకు నాకు అందరికీ కూడుబెట్టే రైతుల విషయంలో ఉదారంగా ఉండాల్సి ఉన్నటువంటి ప్రభుత్వాలు ఇలాంటి నీచ స్థాయికి దిగి ఆ ప్రభుత్వం ఇచ్చింది కాబట్టి ఆ ప్రభుత్వం ఇచ్చిన దాన్ని ఆ ప్రభుత్వం ఇచ్చినటువంటి జీవోను ఆ ప్రభుత్వం ఇచ్చినటువంటి ఆర్డర్స్ను అన్నీ రద్దు చేస్తారా? ఇది తప్పు. రైతులను దృష్టిలో పెట్టుకొని చేయాలి, కానీ వాళ్ళలో పార్టీలు మీరు చూడకూడదు. కూడుబెట్టే రైతుకు మనకు రక్తాన్నిచ్చింది, మనకు శక్తినిచ్చింది, సత్వాన్నిచ్చినటువంటి ఆ రైతుల విషయంలో చాలా లిబరల్గా ఉండాల్సి ఉంది. పోనిచ్చి మేము మే పదహైదు కల్లా మే నెలలో మీకు డబ్బులు ఇచ్చేస్తాం. 12,500 రూపాయలు మీకు పెట్టుబడిగా మేము ఇస్తామని చెప్పారు. మే పోయింది, ఏదో అక్టోబర్ 15కి ఇస్తానంటున్నారు. ఈ రోజుకు లిస్టు తయారు కాలేదు, టెన్ అడగలు తయారు కాలేదు, వెబ్ల్యాండ్లో లిస్టు లేదు. అసలు భూములు ఊరి పేరుతో ఉన్నాయో ఊరికి తెలియనటువంటి పరిస్థితి, దాన్ని బేస్ చేసుకొని మేము చేస్తామని చెప్పి చెప్తున్నారు. నేను మా మొన్న నిన్న లిస్ట్ ఒకటి చూస్తే అందులో 40% చనిపోయిన వాళ్ళ పేర్లు ఉన్నాయి. 40% చనిపోయిన వాళ్ళ పేర్లు ఉన్నాయి లిస్టులో. వాళ్ళ వారసులు ఎవరు? దానితో లిస్ట్ అంతా షరతులు. కొందరు బతుకును చచ్చిపోయిన వాళ్ళను సత్యపోయినట్టు చూపిస్తే ఇబ్బంది ఏమి లేదండి. బతికిన వాళ్ళు కూడా చంపేసి ఉన్నారు దాంట్లో. అది విచిత్రమైనటువంటిది. పిఎం కిసాన్ మేళా పిఎం దాని మీద వాళ్ళు 6,000 రూపాయలు వాళ్ళు అక్కడ ఇస్తూ ఉంటే దాదాపు 24,000 కోట్ల రూపాయలు మన రాష్ట్రానికి వస్తూ ఉంటే దాన్ని కూడా కలుపుకొని మీరు ఈరోజు మేము ఇస్తామని చెప్తున్నారు. మొత్తం 12,500 రూపాయలు మీరు ఇవ్వాల్సి ఉంది పోనిచ్చి 6,500 రూపాయలు మేము ఇస్తామని చెప్పేసి 5,100 కోట్ల రూపాయలకు బడ్జెట్ రిలీజ్ ఆర్డర్ ఇచ్చినట్టు మేము ఇప్పుడు చూశానండి. మొత్తం ఎంత? 64 లక్షల మంది మాకు రైతులు ఉన్నారు, 14 లక్షల మంది కౌలుదారులు ఉన్నారు. వీళ్ళందరికీ మేము డబ్బులు ఇస్తున్నాం అని ముఖ్యమంత్రి గారు దానికి సంబంధించినటువంటి అగ్రికల్చర్ మంత్రి గారు ఇచ్చారు స్టేట్మెంట్లు. ఈరోజుటి వరకు 10% కూడా కౌలుదారుల యొక్క లిస్టు ప్రిపేర్ కాలేదు. టేక్ ఇట్ ఛాలెంజ్. ఈరోజు మీడియా ముందర ఒక ఛాలెంజ్ ఇస్తున్నా, 10% కూడా కౌలుదారుల లిస్టు తయారు కాలేదు. కౌలుదారుల లిస్టుగానే తయారైంటే ముందు మీరు బయట పెట్టండి. కౌలుదారు మెడ్రాస్లో ఒక కాలేజీకి వెళ్ళానండి నేను, పిల్లలంతా స్ట్రైక్ చేస్తూ ఉన్నారు. వై యు ఆర్ ఆల్ స్ట్రైక్ అండర్ స్ట్రైక్ అంటే ఎస్ వీఆర్ అండర్ స్ట్రైక్. వాట్ ఈజ్ ద అజెండా అంటే అజెండా విల్ బి డిస్కస్డ్ ఇన్ ద జనరల్ బాడీ మీటింగ్, ఇన్ ద ఈవినింగ్ జనరల్ బాడీ మీటింగ్ అన్నారు. ఈరోజు రేపు నువ్వు రైతు భరోసా ప్రోగ్రామ్ పెడతానంటున్నావు, బడ్జెట్ రిలీజ్ ఆర్డర్ ఇచ్చానంటున్నావు, కౌలు రైతుల యొక్క లిస్టు తయారు కాలేదు, అసలు భూములు గల్లా వాళ్ళ లిస్టు చచ్చిన వాళ్ళు బతికినట్టు బతికిన వాళ్ళు చచ్చినట్టు చూపిస్తున్నావు. ఇది తప్పు. రైతులకు చేయూతనివ్వాల్సినటువంటి ఈ ప్రభుత్వం రైతుల మీద కక్షి కట్టి పనిచేస్తున్నది. పల్లెల్లో కరెంటు లేక రైతులు ఇబ్బంది పడుతున్నారు. ఎప్పుడు కరెంటు వస్తుందో ఎప్పుడు పోతుందో తెలియనటువంటి పరిస్థితి ఉన్నది. రైతులకు కరెంటు లేని పరిస్థితి గత 5 ఏళ్ళు ఎక్కడా జరగలేదు. ఇప్పుడు కరెంటు కోతలు పెట్టేసి రైతు రుణమాఫీని పక్కన పెట్టేసి నీవు కొత్తది నేను రైతులకు 50,000 రూపాయలు నేను ఇస్తానని చెప్పి 12,500 తొలి మేలోనే మీకు ఇస్తానని చెప్పి మొత్తం 50,000 రూపాయలు మీకు ఇచ్చేస్తానని చెప్పేసి ఈరోజు 6.5 వేలకు కుదిచ్చారు. ఇచ్చేటప్పటికి అది ఆడదాకా వస్తుందో కూడా మనకు తెలీదు. పంచపాండవుల మాదిరి తయారైపోయింది. పంచపాండవులు అంటే 4 ఏళ్ళు చూపించి మంచం కోళ్ళ మాదిరి చూపించి 3 సంఖ్యకి 0 పెడతారు. ఆ పరిస్థితికి ఈసారి దిగజారిపోయింది. రైతుల విషయంలో అన్ని విధాల మోసం చేస్తున్నటువంటి ఈ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి రైతులే సరైన ఆదరణ ఇస్తారు, కాచుకొని ఉండారు. రైతులను నాశనం చేసే ప్రయత్నం మీరు చేస్తున్నారు కాబట్టి, నీ చేతిలో పని నువ్వు చేసావు కాబట్టి వాళ్ళ చేతిలో పని వాళ్ళు చేస్తారని చెప్పేసి నేను మీ ద్వారా తెలియజేసుకుంటున్నాను సార్. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.